రైట్ వేదికపై మనం చూడొచ్చు ట్రిపుల్ ఆర్ సాంగ్ కి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ చూసినా నాటు నాటు సాంగ్ వైబ్ మనకు వినిపిస్తూ ఉంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చిరంజీవి నివాసం నుంచి మా ప్రతినిధి ఫనీ మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు ఫనీ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్షయ నేను ప్రస్తుతం చిరంజీవి నివాసం దగ్గర ఉన్నాను అయితే ఇంకా వాళ్ళు కూడా లోపల ఆస్కార్ అవార్డ్స్ని వేడుకుని లైవ్లో చూస్తూ ఉన్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది అయితే వాళ్ళు ఇంకా ఎవరు బయటికి రాలేదు అయితే గొప్ప విషయం ఏంటంటే మన ఇండియన్ సినిమాకి ఆస్కార్ రావడం ఎలిఫెంట్ విష్పర్స్ అనేటువంటి చిత్రానికి షార్ట్ డాక్యుమెంటరీలో అవార్డు రావడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పేసి చెప్పాలి హ్యూమన్కి యానిమల్కి ఉన్నటువంటి ఒక బాండ్ మీద తీసినటువంటి చిత్రం ఇది తీసినటువంటి చిత్రం ఇది అలాగే గునీత్ గొన్సాల్వెస్ డైరెక్షన్లోని గునీత్ మోంగా నిర్మించినటువంటి ఈ చిత్రానికి ఆస్కార్ రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఎంతో పోటీని తట్టుకొని ఈ విజయం దక్కింది ఈ ఆస్కార్ దక్కింది మనకి అలాగే ఇక అందరినీ ఊపేస్తున్నటువంటి నాటు నాటు పాట మరికొద్దిసేపట్లో ఆ విభాగం తాలూకా ఫైనల్ ఇది తెలియబోతోంది మనకి దాదాపు 81 పాటలు నామినే షార్ట్ లిస్ట్ అయితే అందులోంచి కేవలం 5 పాటలు నామినేట్ అయ్యాయి 5 పాటల్లోని మన తెలుగు ఆర్ఆర్ పాట అయినటువంటి నాటు నాటుకి నామినేషన్ దక్కడం నిజంగా ఆస్కార్ వస్తుందా రాదా అనేటువంటి విషయం పక్కన పెడితే ఇది చాలా ఈ నామినేట్ అవ్వడమే గొప్ప గౌరవం అని చెప్పేసి చాలామంది సినీ ప్రముఖులందరూ కూడా ఇప్పటికే మనకి చెప్పడం జరిగింది అయితే చూసినట్లయితే ఈ పాటని ఆస్కార్ వేదిక మీద కూడా మనం చూసాం రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ పెర్ఫామ్ చేయడం జరిగింది దాదాపు 100 మంది డ్యాన్సర్స్తో సహా ఈ దీన్ని లైవ్లో పెర్ఫామ్ చేయడం జరిగింది మొత్తం అక్కడ ఉన్నటువంటి వేదికలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ ఉత్తేజంతో ఊగిపోయారు అనేటువంటి విషయం మనందరం చూసాము సో ఇంతమందిని ఇంత ఇన్ని రకాలుగా ఇన్స్పైర్ చేసినటువంటి ఈ పాటకి డెఫినెట్గా ఆస్కార్ వస్తుంది అని నమ్మకంతోనే అందరూ ఉన్నారు ఇక్కడ మన సినీ ప్రముఖులందరితో కూడా నిన్న చాలామందితో మనం మాట్లాడడం జరిగింది రాఘవేంద్రరావు గారు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా డెఫినెట్గా మనకి ఈ అవార్డు వస్తుంది ఈ ఆస్కార్ RRR పాటకి ద బెస్ట్ ఒరిజినల్ సాంగ్కి వస్తుంది కీరవాణి గారు చంద్రబోసు ఇద్దరు కూడా వేదిక మీదకి ఎక్కి ఆస్కార్ని అందుకుంటారు అని చెప్పేసి చాలామంది భావించడం జరుగుతూ ఉంది మరికొద్ది సోపెట్లో ఈ సస్పెన్స్కి తెర వెళ్ళబోతోంది అక్షయ డెఫినెట్గా అక్షయ అంటే ఇంతకుముందు కూడా లగాన్ టైంలో కూడా ఆస్కార్ ఫీవర్ ఇండియాని ఊపేయడం జరిగింది అమెరికాను కూడా చాలా ఖర్చు పెట్టి ఆస్కార్ బరిలో లగాన్ని ప్రమోట్ చేయడంలో తన ఏజెన్సీస్ ద్వారా చేయడం జరిగింది అయితే అప్పుడు అంతగా ఆకట్టుకోలేకపోయినటువంటి లగాన్ చిత్రం మనకి రాలేదు అయితే ఈసారి మాత్రం చూసినట్లయితే RRRని వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి విధానం చూసినట్లయితే డెఫినెట్గా అందరూ అనుకునేది ఏంటంటే అద్భుతంగా దీన్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది అంటే అన్ని రకాలుగా కూడా వీళ్ళ ప్రమోట్ చేసినటువంటి విధానం చూసినట్లయితే ఖర్చు విపరీతంగా ఉంది డెఫినెట్గా అది అందరికీ తెలిసిందే దాని మీద కొన్ని డిబేట్స్ కూడా జరిగాయి చాలామంది ఈ ఖర్చుతో ఇంకా చాలా సినిమాలు తీయొచ్చు అనేటువంటి వాళ్ళు అయితే ఖర్చు సంగతి కాదు ఇండియాకి ఎంత పేరు వస్తుంది అనేటువంటిది గమనించాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇన్ని చర్చల మధ్య కూడా నిజంగా ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ ఆస్కార్ బరిలోకి ఈ పాటని ఇంత అద్భుతంగా తీసుకెళ్ళడం అనేటువంటిది మాత్రం చాలా గొప్ప విషయంగా చెప్పాలి దానికి క్రెడిట్ గోస్ టు రాజమౌళి దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి అలాగే ఈ పాటను కాదు సినిమాని కూడా ఎంతోమంది సినీ విమర్శకులు కానీ హాలీవుడ్ ఆర్టిస్టులు కానీ హాలీవుడ్ డైరెక్టర్స్ కానీ జేమ్స్ కెమెరాన్ చూసాం స్పీల్ బ్యాక్ చూసాం వీళ్ళందరూ కూడా సినిమాను చూసి పర్సనల్గా రాజమౌళితో ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి
అలాగే రామ్ చరణ్ హీరో రామ్ చరణ్ కానీ తారక్ కానీ వీళ్ళందరితో కూడా ఎంతోమంది బ్రెండన్ ఫ్యాజర్ని చూసాము, అలాగే చాలామంది ఆర్టిస్టులను చూసాం. వీళ్ళందరూ కూడా వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు, అలాగే ఈ సినిమాని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈసారి ఆస్కార్ మనకి రావడం ఖాయం అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది అక్షయ్.